హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ఈరోజు మొబైల్లో వాల్యూడ్ ఒపీనియన్ సర్వే ప్యానెల్లో పాయింట్స్ ఎలా రీడింగ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పబోతున్నానండి మొబైల్ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి ఎందుకంటే మనం ఎక్కువగా సర్వేస్ మొబైల్లోనే చేస్తుంటాం కాబట్టి పాయింట్స్ రీడింగ్ కూడా ఎలా చేసుకోవాలి అనేది మీకు నేను ఈరోజు చెప్తానండి ముందుగా మనం టాపిక్లోకి ఎంటర్ అయిపోతాం ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల నేను చేసే నేను చేసే లేటెస్ట్ ఆన్లైన్ సర్వే వీడియోస్ అన్ని మీరు ముందుగా చూడగలుగుతారు ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా మనం దీనికి వాల్యూడ్ ఒపీనియన్స్కి యాప్ లేదండి అందుకే మనము డైరెక్ట్గా వెబ్సైట్లోకి ఎంటర్ అయిపోదాం ముందుగా మనం గూగుల్ని ఓపెన్ చేసుకుందామండి మనం గూగుల్లో వాల్యూడ్ ఒపీనియన్స్ అని టైప్ చేసుకోండి ఫస్ట్ వచ్చిన లింక్ని క్లిక్ చేయండి నేను మీకు ఆల్రెడీ నేను ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి అనేది వాల్యూడ్ ఒపీనియన్స్ గురించి ఒక వీడియో చేశానండి మీరు కనుక అది చూడనట్టయితే తప్పకుండా చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది చూసారు కదా ఇలా ఓపెన్ అయిపోయింది ఇక్కడ మీకు రైట్ సైడ్లో త్రీ లైన్స్ కనబడుతున్నాయి కదండి దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి లాగిన్ రివార్డ్స్ టేక్ సర్వీస్ అనే నాలుగు ఆప్షన్స్ కనబడుతున్నాయి ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి చూసారు కదా మనకి ఇక్కడ మనము ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చారో ఆ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి చూసారు కదా ఇక్కడ లాగిన్ అనే బటన్ పైన ప్రెస్ చేయండి చూశారు కదా మనకి అకౌంట్ పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది దీన్ని మీరు కావాలంటే డెస్క్ టాప్ మోడ్లో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి రైట్ సైడ్లో త్రీ డాట్స్ కనబడుతున్నాయి కదా దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే మనకి డెస్క్ టాప్ మోడ్ ఆన్ అయిపోతుంది అనమాట కానీ నేను మొబైల్లోనే చూపిస్తున్నానండి మీకు ఇక్కడ చూశారు కదా ఇప్పుడు మనకి ఇక్కడ మై సర్వీస్ దగ్గర ఏ సర్వీస్ అవైలబుల్గా లేవనమాట ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో త్రీ లైన్స్ కనబడుతున్నాయి కదా దీనిపైన క్లిక్ చేయండి దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పైన మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చూపిస్తుందండి ఆ తర్వాత సర్వేస్ రివార్డ్స్ మనం ఇప్పుడు పాయింట్స్ ఎలా రీడీమ్ చేసుకోవాలి అనే దాని గురించి కదండి అయితే మనం ముందుగా ఇక్కడ రివార్డ్స్ అనేది ఉంది కానీ థర్డ్ ఆప్షన్ దీనిపైన క్లిక్ చేయండి మొబైల్లో రీడీమ్ చేసుకోవడం చాలా ఈజీ అండి చూసారు కదా రివార్డ్స్ పైన క్లిక్ చేయగానే మనకి అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ ఫ్లిప్కార్ట్ చారిటీ మనకి నేను ముందుగా మీకు చెప్పానండి దీంట్లో మనకి క్యాష్ పేపాల్ పేటిఎం అనే ఆప్షన్స్ ఏవి ఉండవు ఓన్లీ రెండు గిఫ్ట్ కార్డ్స్ మాత్రమే ఉంటాయి అది కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇంకొకటి మాత్రం ఛారిటీ ఉంటుందండి డొనేషన్ అయితే ఇప్పుడు మనకి ఈ రెండిట్లోంచి ఏదన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఫైవ్ ఫార్టీ పాయింట్స్ ఉన్నాయండి అయితే చూడండి ఇక్కడ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ కింద ఫైవ్ హండ్రెడ్ వాల్యూ అంటే ఫైవ్ హండ్రెడ్ ఓచర్స్ అనమాట ఇవి రెండు అమెజాన్ అమెజాన్ఆర్ ఫ్లిప్కార్ట్ ఇప్పుడు మనము ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి నేను అమెజాన్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ అమెజాన్ పైన క్లిక్ చేయండి చూసారు కదా మనకి ఇక ఇలా ఒక బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది దీంట్లో మనకి మొత్తం అమెజాన్ గిఫ్ట్ కార్డ్ గురించి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి మీరు కావాలంటే చదువుకోవచ్చు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ క్వాంటిటీ అన్న దగ్గర జీరో ఉంది కదండి ఇక్కడ పక్కన యార్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వన్ ఆర్ టూ అని ఉంటుందన్నమాట అంటే మీకు ఎన్ని గిఫ్ట్ కార్డ్స్ కావాలి అని చెప్పేసి ఇప్పుడు మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటే గిఫ్ట్ కార్డ్ వస్తుంది వన్ అని చెప్పేసి క్లిక్ చేయండి మీరు ఇక్కడ వన్ అనగానే ఆటోమేటిక్గా మనకి టోటల్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ బ్యాలెన్స్ అంటే ఫైవ్ ఫార్టీ ఉన్నాయి కాబట్టి ఫైవ్ హండ్రెడ్ మైనస్ చేస్తే ఫార్టీ రూపీస్ మీకు బ్యాలెన్స్ ఉంటుంది అని అనమాట ఇది మనం ఏంటంటే ఒక్క రోజులో రెండు గిఫ్ట్ కార్డ్స్ కంటే ఎక్కువ తీసుకోలేమండి మ్యాక్సిమం టూ గిఫ్ట్ కార్డ్స్ పర్ డే అనమాట అంటే ఒక్క రోజులో రెండు గిఫ్ట్ కార్డ్స్ మాత్రమే తీసుకోగలుగుతాం చూశారు కదా ఇక్కడ ఇక్కడ మనము ఇక్కడ వన్ అని క్లిక్ చేయంగానే ఇక్కడ ఆటోమేటిక్గా అవుట్ బాక్స్ అనేది యాక్టివేట్ అయిపోతుంది చూసారు కదా ఇంతకుముందు మనకి ఇలా బ్లాక్ కలర్లో ఉండేది ఇప్పుడు గ్రీన్ కలర్లోకి యాక్టివేట్ అయిపోయింది అనమాట ఇక్కడ ఈ చెక్అవుట్ అనే దానిపైన క్లిక్ చేయండి చూసారు కదా ఇక్కడ మనం కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మన ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి అంటే ఒక గిఫ్ట్ కార్డు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది అని చెప్పేసి ఇక్కడ కంటిన్యూ అనే దానిపైన క్లిక్ చేయండి చూశారు కదా ఇక్కడ మళ్ళీ ఇంకొక బాక్స్ అనేది వస్తుంది అగ్రి టర్మ్స్ అండ్ రీడీమ్ దీనిపైన క్లిక్ చేయండి చూసారు కదా అంటే రీడీమ్ అయిపోయిందనమాట ఇక్కడ చూడండి కంగ్రాట్స్ యువర్ ఆర్డర్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అంటే మన ఆర్డర్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయిందనమాట ఇప్పుడు చూసారు కదా ఇక్కడ బ్యాక్ టు రివార్డ్స్ అనే దానిపైన క్లిక్ చేయండి ఇప్పుడు మనం మళ్ళీ ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ సర్వేస్ అన్నీ క్లిక్ చేస్తే మనము హోమ్ పేజ్కి వచ్చేస్తాం అనమాట ఇక్కడ చూసారు కదా మనకి రిమైనింగ్ ఫార్టీ పాయింట్స్ అనేవి ఉన్నాయన్నమాట ఫైవ్ హండ్రెడ్ అనేవి మనకి డిడక్ట్ అయిపోయాయి ఇప్పుడు మనకి ఈ వాల్యూడ్ ఒపీనియన్స్లో మీకు చెప్పాను కదండి ముందు ఏ ఏ సర్వే ప్యానల్లో లేనట్టుగా వాల్యూడ్ ఒపీనియన్స్ సర్వే ప్యానెల్లో మాత్రమే ఇన్స్టెంట్ పేమెంట్ అనేది ఉంటుందండి అంటే మనం ఇలా రీడింగ్ చేయంగానే మన మెయిల్కి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనేది వచ్చేస్తుంది ఒకసారి మనం చెక్ చేద్దామండి వచ్చిందో లేదో ఇది క్లోజ్ చేసేయండి ఇప్పుడు మెయిల్ ఓపెన్ చేద్దాము చూసారు కదా ఇక్కడ మనకి రెండు మెయిల్స్ వస్తాయి వాల్యుడ్ ఒపీనియన్స్ నుంచి మనం ఇప్పుడు చేయగానే మనకి రెండు మెయిల్స్ అనేవి వచ్చాయి ఇక్కడ ఫస్ట్ మెయిల్ ఓపెన్ చేయండి ఫస్ట్ మెయిల్ ఏంటంటే మన ఆర్డర్ డీటెయిల్స్ మొత్తము ఈ మెయిల్ లో ఉంటాయన్నమాట అంటే మనం మీరు ఒక అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ తీసుకున్నారు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది అని చెప్పేసి ఒక మెయిల్ వస్తుంది నెక్స్ట్ ఇంకొక మెయిల్ లో మన అమెజాన్ గిఫ్ట్ కార్డ్ ఓచర్ కోడ్ ఉంటుంది ఈ కోడ్ని మనము క్లెయిమ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి కోడ్ ఉంటుంది గిఫ్ట్ కార్డ్ నంబర్ ఉంటుంది దీన్ని ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం దీన్ని అమెజాన్లోకి యాడ్ చేసుకోవాలి అమెజాన్ పే బ్యాలెన్స్లో మీకు ఆల్రెడీ నేను చూపించానండి ఆ వీడియోలో అయినా మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను మొబైల్లో ఎలా యాడ్ చేసుకోవాలనేది దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేయండి మనము అమెజాన్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి ఇది నా అమెజాన్ అకౌంట్ అండి దీంట్లో మనము ఎలా యాడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము చూసారు కదా అమెజాన్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది హోమ్ పేజ్ దీంట్లో ఇక్కడ కింద చూడండి అమెజాన్ పే అనేది కనబడుతుంది కదా దీనిపైన క్లిక్ చేయండి చూసారు కదా ఇక్కడ మనకి ఆల్రెడీ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు చూడండి యాడ్ అవుతాయా లేదా అనేది చూద్దాము ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే గిఫ్ట్ కార్డ్స్ ఓచర్స్ అనే సెక్షన్ కనబడుతుంది కదా ఇక్కడ దీంట్లో సెకండ్ ఆప్షన్ యాడ్ గిఫ్ట్ కార్డ్ అనేది ఉంది చూడండి దీనిపైన క్లిక్ చేయండి యాడ్ గిఫ్ట్ కార్డ్ అనే దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఒక బాక్స్ అనేది డిస్ప్లే అవుతుందనమాట దీంట్లో మనము ఆ గిఫ్ట్ కోడ్ని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది ముందుగా ఏం చేద్దామంటే మెయిల్స్లోకి వెళ్ళేసి ఈ గిఫ్ట్ కార్డ్ ఇక్కడ క్లెయిమ్ కోడ్ అని చూడండి దాన్ని మీరు కాపీ చేసుకోండి కాపీ చేసుకొని ఇక్కడ మనం ఈ బాక్స్లో పేస్ట్ చేసుకుందాం ఇక్కడ కింద యాడ్ టు యువర్ బ్యాలెన్స్ అని క్లిక్ చేయండి చూసారు కదా ఇక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయాయి ఇక్కడ ఎయిట్ హండ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ అనేది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయిపోయింది ఇక్కడ మీకు గ్రీన్ కలర్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది యువర్ గిఫ్ట్ కార్డ్ అమౌంట్ హ్యాస్ బీన్ యాడెడ్ యువర్ అమెజాన్ పే బ్యాలెన్స్ అని చెప్పేసి అంటే మనం సక్సెస్ఫుల్గా మనము అమెజాన్లో యాడ్ చేసేసుకున్నాం అనమాట చూసారు కదండి చాలా ఈజీగా ఉంది కదా మొబైల్లో ఎలా పాయింట్స్ రీడీమ్ చేసుకోవాలో మీరు కూడా ఇలాగే పాయింట్స్ని మొబైల్లోనే మీరు ఈజీగా రీడీమ్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి